ప్రముఖమైనటువంటి అంశం మహావివాదం, కేంద్ర మంత్రి నారాయణ రాణే అరెస్ట్. ఇందులో ఠాక్రేపై చెంపదెబ్బ వ్యాఖ్యల దుమారం, కస్టడీలో అమాత్యుడికి ప్రాణాపాయం ఉందన్నటువంటి కోర్టు అంటూ, ఇందులో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను కేంద్ర మంత్రి నారాయణ రాణేని మంగళవారం మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. జన ఆశీర్వాద యాత్రలో ఉన్న ఆయన్ని రత్నగిరి జిల్లా సంగమేశ్వర్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకి తరలించారు. ఈ వ్యవహారం భాజపా శివసేన మధ్య మరింతగా అగ్నికి ఆజ్యం పోసింది. సోమవారం రాయగఢ్ జిల్లాలో ఒక కార్యక్రమం పాల్గొన్న ఠాక్రే, మన దేశానికి స్వాతంత్రం ఏ ఏడాది వచ్చిందో గుర్తులేక వెనుకనున్న వారిని అడిగి తెలుసుకున్నారని, తాను కానీ అక్కడ అప్పుడు ఉంటే ఆయన చాచి లెంపకాయ కొట్టేవాడినని రాణే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసినాయి. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని మంత్రి సమర్థించుకున్నారు. ఇందులో ఏమనాలా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశ స్వతంత్ర దినోత్సవం ఎప్పుడో తెలియలేదంటే సిగ్గుపడాల్సినటువంటి అంశం. రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి వ్యవస్థలు ఏం చేయాలి అట్లాంటి వాళ్ళని? తప్పుబట్టాలి. సరే, తప్పుబట్టాల్సిన రూల్ లేదు కాబట్టి చట్ట ప్రకారం చేసే ఇచ్చినాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా అది నిలదీశారు. చెంపదెబ్బ కొట్టడం అంటే కనుక వీళ్ళు గుండె దెబ్బలే కొడుతున్నారు దేశ స్వతంత్రానికి సంబంధించి. ఆ అంశం మీదన అరెస్టు, దాన్ని అంగీకరించడం, తర్వాత బెయిల్ ఇవ్వటం, ఇది విచిత్రమైనటువంటి పరిణామం మన దేశంలో. ఇక రానున్న రోజులలో ఇప్పటికే కొంతమంది కోతలు వస్తున్నారు, తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకుంటే దేశం మారుతుంది లాంటి అట్లాంటి వెధవలకు కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు పుట్టుకొస్తారేమో, చూడాలి. ఇకపోతే